యావత్ తెలుగు ప్రజలకి, యావత్ భారతదేశానికి దేవి శరణార్థ నవరాత్రుల ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మన సెకండ్ కుంభమేళాగా చెప్పుకునే వరదుర్గాదేవి ఆలయం దగ్గర ఉన్నాను నేను. నిజంగా చాలా మహిమాన్వితమైన అమ్మవారు ప్రతి ఏటా ఇలా వచ్చి బోనాలు అమ్మవారికి సమర్పించిన మానవాయితీ. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాల్లో నేను పాల్గొంటాను. అదేవిధంగా ఈసారి మా చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు శరణ్ నవరాత్రులకు రావాలి మీరని చెప్పిన ఆహ్వానించి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకారంలో అమ్మవారిని చాలా దగ్గర సౌపాయమానంగా వెలిగిపోతుంది అమ్మవారు. నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. చాలా సంతోషంగా ఉంది. అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు. జనాలు కూడా ఇప్పుడు ఎట్లా వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది జనాలు భక్తులు ఇక్కడికి వస్తుంటారు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సో నిజంగా తెలంగాణ ఆడబిడ్డగా పుట్టినందుకు గర్విస్తున్నాను అండ్ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన తెలుగుదనంలో అమ్మవారు మన హిందుత్వంలో ఉన్న స్పెషాలిటీ, హిందుత్వంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. అలాగే యావత్ తెలంగాణ ప్రజానికాలు అందరూ, తెలుగు ప్రజలందరూ చల్లగా ఉండాలి అమ్మని కోరుకుంటున్నాను. యావత్ మన భారతదేశం అంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు కొన్ని చోట్ల వర్షాలు ఉండి, కొన్ని చోట్ల వర్షాలు లేవు. పాడి పంటలు సకాలంగా కురిసి చక్కటి వర్షాలు, చక్కటి పాడి పంటలు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అమ్మవారిని వేడుకుంటున్నాను. ఎందుకంటే చాలా నష్టం, ఆస్తి నష్టం జరిగింది, చాలా అల్లకల్లోలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. సో అందుకని చాలా తల్లి సుఖశాంతులతో మంచి ఆశీర్వాదాలు ఇచ్చి ఆ చల్లని చల్లి చల్లని తల్లి దీవెనలు ఇచ్చి అందరినీ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని. మళ్ళీ ఇలాగే ప్రతి ఏడు అమ్మవారికి వచ్చి భగవంతుడు అమ్మ అనుకరిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏడు కూడా వచ్చి అలాగే. ముఖ్యంగా ఈ రోజుకి విశిష్టత ఏంటంటే నవరాత్రుల్లో మనకు ఉన్న, మన తెలంగాణలో ఉన్న ఒక దుర్గాదేవి, మన నవదుర్గాలను ఎలాగైతే పూజిస్తామో అలా ఒక శక్తిపీఠం లాంటి అమ్మవారు మనకి ఇక్కడ ఉండడం చాలా అదృష్టం అనుకోవాలి. అండ్ అక్కడ మనం ఇక్కడ బోనాలు పండుగ చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇది ఏడు పాయల అనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఏడు పాయలు ఇక్కడ ఉంటాయి. మొత్తం ఉత్సవాలు అయిపోయినాక ప్రతి ఏడు అమ్మవారు మొత్తం గర్భగుడిలో కూడా నీళ్లు రావడం ఒక ఆనవాయితీగా ఉంటుంది. ప్రతి ఏడు అమ్మవారు అన్ని కడుక్కుంటుంది. ఆ అమ్మ గంగాదేవి వచ్చి తనకి స్నానం ఆచరిస్తుంది. గంగాదేవి తనంతలు తానే వచ్చి అమ్మవారిని స్నానానికి నీళ్లు గంగాదేవి ఇస్తుంది. సో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి. మనం పద్దెనిమిది శక్తి పీఠాలను ఎలాగైతే దర్శించుకుంటే జరిగే పుణ్యం ఏదైతే ఉంటుందో, మన ఇక్కడ వనదుర్గాదేవి ఏడుపాయల దుర్గమ్మ దగ్గరకు వచ్చి దర్శించుకుంటే అంతే పుణ్యం వస్తుంది. సో అందరికీ మరి ఒక్కసారి అందరూ రాష్ట్రం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీ యొక్క ఎల్లవేళలా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.